హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నిజమే రే, బైక్ ఎక్కడిది అని సుబ్బు అడిగింది. అమ్మ, నన్నే అనుమానిస్తున్నావా అని అర్జున్ ఏడుపు మొహం పెట్టుకొని అడిగాడు. యాపిల్ లేచి బాయ్ అర్జున్ వేవ్వే అంటూ ఎక్కిరిస్తూ నవ్వుకుంటూ వెళ్ళింది. డిన్నర్ చేసే టైంలో శ్రీనివాస్ పద్మతో, పద్దు ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని అర్జున్ సురేంద్ర తప్పులేదని ఎలా బయటపెట్టింది చెప్పాడు. యాపిల్ చెప్పిందండి, మంచి పని జరిగింది, అన్నయ్య పరువు తిరిగి దక్కింది అని పద్దు అనింది. అవును పద్దు, నిజంగా అర్జున్ చాలా గ్రేట్. ముగిసిపోయింది గొడవ అని సైలెంట్ అవ్వకుండా తిరిగి వాళ్ళ నాన్న తల ఎత్తుకునేలా చేశాడు అని శ్రీనివాస్ అన్నాడు. ఎలా అయితేనే వాడిని స్టేషన్కి పంపించారు అని పద్దు అనింది. తెలుసా, 10 లక్షలు కూడా అప్పటికప్పుడు నాకు ఇచ్చి యాపిల్ అకౌంట్లో వేయమని చెప్పాడు అర్జున్ అని శ్రీనివాస్ చెప్పాడు. అవునా, ఈ ముక్క నాకు అర్జున్ చెప్పలేదే అని యాపిల్ అనింది. డబ్బు గురించి కదా, మీరిచ్చినా నేను తిరిగి ఇచ్చేశాను అని అనుకుంటామని ఆ విషయం చెప్పి ఉండకపోవచ్చు అని శ్రీనివాస్ అన్నాడు. అయ్యుండొచ్చు, మంచి ఫ్యామిలీ అండి అని పద్మ అనింది. అవును అని శ్రీనివాస్ అన్నాడు. తెల్లారి యాపిల్ కాలేజ్కి రెడీ అయి బయటికి వచ్చి అర్జున్ని చూసి, ఓయ్ ఏంటి పొద్దుపొద్దున్నే రెడీ అయ్యావు అని అడిగింది. ఏయ్ బుడంకాయ్, ఈరోజు నుండి కాలేజ్ అని అర్జున్ అన్నాడు. అవునా, ఇంతకీ నెక్స్ట్ ఏంటి అని యాపిల్ అడిగింది. అర్జున్ తల కుట్టుకొని, ముందు ఈ ఫైనల్ ఇయర్ అవ్వని, అప్పుడు నెక్స్ట్ ఏంటో చెప్తాను, ఇప్పటి నుండి నన్ను కంగారు పెట్టేస్తున్నావు అని అన్నాడు. దివ్య రావడంతో యాపిల్ స్కూటీ ఎక్కి, బాయ్ బాయ్ ఎంజాయ్ అర్జున్ అని అరిచి చిన్నగా విత్ యువర్ ప్రియా అని నవ్వింది. దివ్య నవ్వుతూ, ప్రియా హూరే అని కావాలని గట్టిగా అరిచింది. అర్జున్ ఫాస్ట్గా నడుస్తూ, ఆ గండొస్తున్నా అని అన్నాడు. దివ్య స్కూటీ స్టార్ట్ చేయగానే విక్రమ్ బైక్ అడ్డు రావడంతో, రే విక్కి పట్టుకోరా ఇద్దరిని అని అర్జున్ అన్నాడు. దివ్య స్కూటీ మీద నుండి విక్కి డొక్కలో ఒక గుద్దు గుద్దింది. అమ్మా అని పొట్టు పట్టుకొని, రే వీళ్ళ ఆడపిల్లలు కాదురా, అడవి బంధులు అని విక్రమ్ కొరకొరా చూస్తూ అన్నాడు. దివ్య యాపిల్ నవ్వుకుంటూ స్కూటీలో వెళ్ళిపోయారు. అర్జున్కి కూడా విక్రమ్ మొహం చూసి నవ్వాగలేదు. నవ్వుతూనే, రారా టైం అవుతుంది అని అన్నాడు. రే నీ బైక్లో రావచ్చు కదా, నన్నెందుకు రమ్మని చెప్పావు అని విక్రమ్ అడిగాడు. ఎందుకంటే నీ బైక్ ఇక్కడ పార్క్ చేస్తే మనమిద్దరం నా బైక్లో కాలేజ్కి వెళ్దాం. రుణం రా రుణం, 3 ఏళ్ళు తిప్పావుగా నీ బైక్ పైన, కనీసం ఈ సంవత్సరమైనా నేను తిప్పుదామని అని అర్జున్ అన్నాడు. ఆహా ఓహో, ఎంత వినసొంపుగా ఉంది, అసలే పెట్రోల్ రేట్స్ పెరిగాయి, తిప్పురా తిప్పు నీ బైక్లోనే అని విక్రమ్ అన్నాడు. అర్జున్ నవ్వి, ఎక్కురా ప్రియాని కలిసి చాలా రోజులైంది అని అన్నాడు. జంట పక్షులు ఈ సంవత్సరం బాగా ఎంజాయ్ చేస్తారుగా, ఇక అయినా ఇక మీద నీ కంటికి నేను ఎందుకు కనిపిస్తానులే అని విక్రమ్ అన్నాడు. అర్జున్ డ్రైవ్ చేస్తూ, అంతలేదు, నీ ప్రిఫరెన్స్ నీకుంటుంది, యాపిల్ ప్రిఫరెన్స్ యాపిల్కి ఉంది, ప్రియా సపరేట్ రా అని అన్నాడు. సరే సరే పోని, ఎవరు అసలైన ప్రిఫరెన్స్ అనేది ఆ దేవుడు చూస్ చేస్తాడు, పదరా అని విక్కీ అన్నాడు. ఇద్దరూ కాలేజ్కి వెళ్ళిపోయారు. 5 ఏళ్ల తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి తన లగేజ్ తను తీసుకుని బయటికి వచ్చాడు అర్జున్. వెనకే అర్జున్ని కోపంగా చూస్తూ తన లగేజ్ తను తీసుకుని బయటికి వచ్చి అర్జున్కి అడుగు దూరంలో నిలబడింది నందు. అర్జున్ కాల్ ట్రై చేస్తూ చిరాకు పడుతున్నాడు. నందు తన ఫోన్ తీసి కాల్ చేసి, హలో విక్కీ అన్నయ్య ఇంకా రాలేదు అని అడిగింది. కాల్ కట్ చేసి తిరిగితే కనిపిస్తాను అని విక్కీ అన్నాడు. నందు వెనక్కి తిరిగి నవ్వుతూ చెయ్యి ఊపింది. రే బుద్ధి లేదు, కాల్ చేస్తే ఎత్తాలని తెలీదా అని అర్జున్ కసిరాడు. సారీ సార్, తప్పైంది, పోరా నేను యాపిల్ అనబోయి అర్జున్ కొరకర చూపులకి భయపడి నందు కాల్ చేస్తేనే ఎత్తాలని డిసైడ్ అయ్యాను అని విక్రమ్ అన్నాడు. అర్జున్ విసుగ్గా, నోరు మూసుకొని కార్ ఎక్కడుందో చెప్పి తగలబడు అని అన్నాడు. ఉదర్ అని విక్రమ్ చెయ్యి చాచి చూపించాడు. పద అని అర్జున్ లగేజ్తో బయటికి నడిచాడు. నందు దగ్గర నుండి లగేజ్ విక్రమ్ తీసుకొని, పద అని అన్నాడు. ముగ్గురు కారులో పెద్ద అపార్ట్మెంట్కి చేరుకున్నారు. నందు పదరా అని విక్కీ అన్నాడు. వెనకే అర్జున్ కూడా వెళ్ళాడు. 5వ అంతస్తులో 3BBROOM ఫ్లాట్కి చేరుకున్నారు. విక్రమ్ డోర్ ఓపెన్ చేసి, నందు అర్జున్ ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి అని అన్నాడు. ఇద్దరు కాలు పెడితేనే మంచిదా, లేకపోతే భస్మం అయిపోతామా అని అర్జున్ అన్నాడు. నందు అర్జున్ చేపట్టుకొని ఒక చూపు చూసింది. అర్జున్ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి నందు చెయ్యి విదిలించుకొని, నా రూమ్ ఏది అని అన్నాడు. మన రూమ్ అది అని నందు చెయ్యి పెట్టి చూపించింది. మనది కాదు నాది. నీది అని అర్జున్ వేరే బెడ్రూమ్లోకి బ్యాగ్ తీసుకొని వెళ్ళి డోర్ దబ్బున వేసుకున్నాడు.
నందు బాధగా డోర్ వైపు చూడడంతో, నందు వెళ్ళి ఫ్రెష్ అయి దేవుడికి దీపం పెట్టు అని విక్కీ అన్నాడు. అలాగే అని నందు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టి తన మెడలో ఉన్న తాళిని తీసుకొని కుంకుమ అద్ది దండం పెట్టుకొని హారతి తీసుకొని బయటికి వచ్చి అన్నయ్య హారతి తీసుకో అని అనింది. అంతలో అర్జున్ రావడంతో నందు హారతి అర్జున్ వైపు పెట్టింది. అర్జున్ దీపాన్ని ఉఫ్ అని ఊపి ఆపేసి ఆయన ఉట్టి రాయి నా మాట ఒకటి వినలేదు, పైగా నిన్ను నాకు ఎక్స్ట్రా లగేజ్గా తగిలించాడు అని వెళ్తూ విక్కీ రారా అని అన్నాడు. నందు బాధగా చూడడంతో విక్కీ ఫీల్ అయ్యి నందు వాడి తిక్కకేం కానీ నువ్వేం బాధపడకు అని అన్నాడు. నందు వెంటనే నవ్వి వాడి తిక్కా తిక్కాపురం పంపిస్తాను చూస్తూ ఉండు అని ముక్కుని వేలితో అని తగ్గేదేలే అని అనింది. విక్కీ షాక్ అయ్యి ఇద్దరూ ఇద్దరే అని అన్నాడు. రే ఎక్కడా అని అర్జున్ గట్టిగా అరిచాడు. హా వస్తున్నా అని విక్కీ నందుకి వంగి దండం పెట్టి మహాతల్లివి కాస్త వాడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బాయ్ అని వెళ్ళిపోయాడు. నందు దేవుడి గదిలోకి వెళ్ళి హారతి పళ్ళెం పెట్టి దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని దేవుడా పెళ్ళికి తొలి అడుగు వేసి అర్జున్ని ఒప్పించాను, ఇప్పుడు అర్జున్ మనసు మార్చడానికి రెండో అడుగు వేస్తున్నాను, నాకు సాయం చెయ్యి ప్లీజ్, నీకేం కావాలంటే అది ఇస్తాను ప్లీజ్ ప్లీజ్ అంటూ కళ్ళు తెరిచి దేవుడి వైపు చూసి వేడుకుంది. దేవుడు సరే అన్నట్టు సంకేతంగా పువ్వుని జార విడిచాడు. అది చూసిన నందు హే యు ఆర్ మై బెస్ట్ బడ్డి అని నవ్వుతూ ఆ పువ్వు తీసి తలలో పెట్టుకుని నాకు తెలుసు నువ్వు ఎప్పుడూ నాకు తోడుగా ఉంటావని థ్యాంక్స్ థ్యాంక్స్ అంటూ బయటికి వచ్చింది. ఇల్లంతా తిరిగి చూసి విక్కీ అన్న తింగరోడే కానీ మంచి టేస్ట్ మాత్రం ఉన్నోడే, ఇల్లు చాలా మంచిగా సెలెక్ట్ చేశాడు, ఫర్నిచర్ కూడా బాగుంది, కిచెన్ అయితే చెప్పకర్లేదు, చాలా బాగా సర్దాడు అచ్చు అమ్మ సర్దినట్టు అని కిచెన్లోకి వెళ్ళి తినడానికి ఏమున్నాయో మొత్తం వెతికింది. ఏం కనిపించలేదు, ఫ్రిడ్జ్లో చూసింది, ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా వెజిటబుల్స్ ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్రూట్స్ తినబుద్ధి కాక వంట చేయడం చేతకాక ఫోన్ తీసుకొని ఆర్డర్ చేయాలనుకుంది. ఆర్డర్ చేయడం కంటే ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది కదా, అర్జున్ కూడా తింటాడు అని ఆలోచన వచ్చి వెంటనే ఇంటికి ఫోన్ చేసింది. హలో యాపిల్, వెళ్ళిపోయారా ఇంటికి, వాడే నీతో తప్పుగా ప్రవర్తించలేదు కదా, ఏమైనా అంటే చెప్పు అని సుబ్బు అడిగింది. అదేం లేదత్తయ్య, అర్జున్ నన్ను అనడమా, ఏదో చిరాగ్గా మొహం పెట్టుకుని తిరగడం తప్ప ఒక మాట కూడా అనలేదులే అని, అత్తయ్య నాకు ఆకలిస్తుంది అర్జెంటుగా ఏదైనా చేయాలి, ఏదో ఒక వంట నాకు చెప్పవా, ఫోన్లో నేను చేస్తాను అని నందు అడిగింది. వాడేం పీకుతున్నాడు, వాడికి చెప్పు మంచిగా అన్నం కూర వండి పెడతాడు అని సుబ్బు అనింది. అత్తయ్య నేను చెయ్యాలి అనుకుంటున్నా అని నందు అనింది. సరే యాపిల్, ఫ్రిడ్జ్లో ఏ కూరగాయలు ఉన్నాయో చెప్పు, ఎలా చేయాలో చెప్తాను అని సుబ్బు అనింది. అలాగే అని యాపిల్ కూరగాయలు చూసి అత్తయ్య టమోటాలు ఉన్నాయి, ములక్కాడ ఉంది, ఇదేదో పొడుగ్గా ఉంది, ముట్టుకుంటే గీసుకుంటుంది అని నందు అనింది. ఏది వీడియో కాల్లో చూపించు అని సుబ్బు వీడియో కాల్ చేసింది. యాపిల్ చూపించగానే హో అదా బీరకాయ అని, సరే బీరకాయ పప్పు ఎలా చేయాలో వీడియో చేసి పెడతాను, వింటూ నిదానంగా చెయ్యి అని సుబ్బు అనింది. అలాగే అత్తయ్య అని నందు కాల్ కట్ చేసింది. నందు వెంటనే అన్ని కూరగాయలు తీసిపెట్టి పద్మాకి కాల్ చేసింది. ఏంటే కాల్ చేసావు, ఇప్పుడేగా వదినకి కాల్ చేసావు అని పద్మ అడిగింది. ఓహో ఇద్దరూ ఒక్క దగ్గరే ఉన్నారా, అత్తయ్య ఇంకా వీడియో పెట్టలేదు అందుకే నీ కాల్ చేశా, అప్పటి వరకు మాట్లాడదామని అని నందు అనింది. సరే పెడుతుంది చెయ్యి అని పద్మ అనింది. అలాగేలే బాయ్ అని నందు కాల్ కట్ చేసింది. నందు సుబ్బు పంపించిన వీడియో చూస్తూ వంట పూర్తి చేసింది. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చిన అర్జున్ డోర్ తీసి స్మెల్ గమనించి నేరుగా తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకొచ్చాడు. నందు కోసం చుట్టూ చూశాడు, ఎక్కడా కనిపించకపోయేసరికే నేరుగా నందు బెడ్రూంలోకి వెళ్ళి కాస్త డోర్ తీసి చూశాడు. బెడ్ మీద కనిపించలేదు. లోపలికి వెళ్ళి బాత్రూమ్ డోర్ ముట్టుకొని చూశాడు. ఓపెన్లోనే ఉండటంతో కిచెన్లోకి వెళ్ళాడు, అక్కడా లేదు. ఎక్కడ ఉందని చూడగా అర్జున్ రూమ్ బాల్కనీలో కౌచ్లో పడుకొని నిద్రపోతూ ఉంది.
అర్జున్ గోడ మీద గట్టిగా కొట్టడంతో మెలకువ వచ్చిన నందు లేచి వచ్చేశావా అని కళ్ళు నలుపుకుంటూ అడిగింది. నా రూంలో ఏం పని నీకు, వెళ్ళు నీ గదిలో పడుకొని నిద్రపో అని అర్జున్ అన్నాడు. నీకు తెలుసుగా నాకు ఒంటరిగా ఉండడం అంటే భయం అని రూంలో ఉంటే భయంగా ఉంది, అందుకే బాల్కనీలోకి వచ్చి పడుకున్నాను. ఇక్కడైతే రోడ్డు మీద అన్నీ కనిపిస్తున్నాయి అని నందు రోడ్డు వైపు చూస్తూ చెప్పింది. అర్జున్ ఇంకేమనకుండా పొద్దున్నుండి ఏం తినకపోవడంతో నేరుగా కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్లో స్మెల్ బాగా ఎక్కువగా అనిపించడంతో కుక్కర్ మీద ఉన్న మూత ఓపెన్ చేసి చూడగా నల్లగా మాడిపోయింది. అర్జున్ తల తిప్పి చూడగా కిచెన్ ఎంట్రన్స్లో నందు గోడ కానుకొని అమాయకంగా చూస్తోంది. ఏంటి నిర్వాకం, తగలబెట్టేస్తావా ఇంటిని అని అర్జున్ సీరియస్గా అడిగాడు. నాకు బాగా ఆకలేసింది, ఆర్డర్ చేద్దామంటే బయట ఫుడ్ ఎందుకని ఇద్దరికీ చేయాలని అనుకున్నాను, అదేమో ఇలా మాడిపోయింది అని నందు క్యూట్గా చూస్తూ చెప్పింది. ఇప్పుడు ఆ కుక్కర్ని ఎలా బాగు చేయడం అని అర్జున్ కిచెన్లో నుండి బయటికి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రూట్స్ తీసుకుంటూ అడిగాడు. నందు సైలెంట్గా చూస్తూ ఉంది. అర్జున్ ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటుంటే నందు అలాగే చూస్తూ ఉంది. చూడు ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, కావాలంటే వెళ్ళి తిను, అంతేకాని ఇలా నన్ను నీ చూపులతో ఇబ్బంది పెట్టకో అని అర్జున్ అన్నాడు. అర్జున్ నాకు ఆకలేస్తుంది, ఏమైనా చేసి పెట్టచ్చుగా అని పొట్ట మీద చెయ్యి పెట్టుకొని నందు అడిగింది. చూడు నీకు కావాలంటే వండుకు తిను, అంతేకాని ఇలా నన్ను హింస పెట్టకు, నీకంతా ఇబ్బందిగా ఉంటే హాయిగా ఇంటికి వెళ్ళు, మీ అమ్మ మా అమ్మ కలిపి బాగా వడ్డిస్తారు, తిను అని అర్జున్ కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ షింక్లో వేసి రూమ్లోకి వెళ్ళాడు. నందు సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి చూస్తూ కూర్చుంది. కాసేపటికి అర్జున్ తన రూమ్లో నుండి బయటికి వచ్చి టీవీ చూస్తున్న నందుని ఒకసారి చూసి నేరుగా కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా అరగంటకి అంతా వంట పూర్తయింది. అర్జున్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేటప్పటికీ 7 దాటింది. కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నం కూర పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ చూడు ఆకలేస్తే అన్నం కూర చేశాను, వెళ్ళి పెట్టుకొని తిను, నీకోసం చేశానని మాత్రం అనుకోవద్దు, నాకు ఆకలి వేస్తే చేసుకున్నాను, మిగిలింది కదా వేస్ట్ అయిపోతుంది అని నీకు పెడుతున్నాను అని అర్జున్ అన్నాడు. నందు నవ్వుతూ అరక్షణంలో కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నం కూర పెట్టుకుని అర్జున్ పక్కన చైర్లో కూర్చొని తినడం మొదలుపెట్టింది. వావ్ అర్జున్, వంటలు నువ్వు చేసినంత బాగా ఇంకెవరూ చేయలేరు, సూపర్గా ఉంది అని నందు తింటూ అనింది. అర్జున్ ఏం మాట్లాడకుండా లేచి రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. నందు కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని హమ్మయ్యా మంచి భోజనం చేశాను అనుకుని మళ్ళీ టీవీ చూడడం మొదలుపెట్టింది. అంతలో విక్రమ్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అన్నయ్య చెప్పురా అని అనింది. ఆహా ఎంత గౌరవం మర్యాద అని విక్కీ అంటూ ఇంతకీ తిన్నావా అని అడిగాడు. తినేశాను, అర్జున్ మంచిగా అన్నం కూర వండి పెట్టాడు, తినేసి టీవీ చూస్తున్నా అని నందు చెప్పింది. వాడేం చేస్తున్నాడు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని విక్రమ్ అన్నాడు. వర్క్ చేస్తున్నాడు అని నందు చెప్పింది. అప్పుడే వర్క్లో పడ్డాడా, ఫస్ట్ డేనే కదా, ఏమవుతుందో ఈరోజు చేయకపోతే అని విక్రమ్ అన్నాడు. ఇదిగో విక్కీ భయ్యా, అర్జున్ని 4 రోజులు కదిలియకుండా ఉంటేనే మంచిది అని నందు అనింది. అంతేనంటావా, సరే కానీ రేపు నీ కాలేజ్ అడ్మిషన్ ఉంది, పొద్దునే లేచి రెడీ అవ్వు, 9 వెళ్ళాలి అని విక్రమ్ చెప్పాడు. అలాగే అన్నీ రెడీగా ఉన్నాయి, నేను లేచి రెడీ అవ్వడమే లేట్ అని నందు అనింది. సరే అయితే పొద్దున్నే వస్తాను, బాయ్ అని విక్రమ్ కాల్ కట్ చేశాడు. నందు టీవీ చూసి బోర్ కొట్టి ల్యాప్టాప్ తెచ్చుకొని నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి థాయ్ సిరీస్ చూడడం మొదలుపెట్టింది. సుమారు 1 వరకు సిరీస్ చూస్తూ కూర్చొని టైం చూసి 1 అయిపోయింది, వెళ్ళి పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే లెగాలిగా
అనుకొని ల్యాప్టాప్ పెట్టేసి తన రూమ్లో పడుకుంది. పడుకుని కళ్ళు మూసుకోగానే బెడ్ మీద తనతో పాటు ఎవరో పడుకున్నట్టు అనిపించి టక్కున కళ్ళు తెరిచింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో భయం వేసి బెడ్ మీద పిల్లో తీసుకొని అర్జున్ రూమ్లోకి పరిగెత్తింది. అర్జున్ మేలుకొని ఉండటంతో ఆయాసపడుతూ రూమ్లోకి పరిగెత్తిన నందుని చూసి ఏంటి అని అర్జున్ అడిగాడు. అక్కడ బెడ్రూమ్లో ఒక్కదాన్నే పడుకుంటే నాతో పాటు బూచి ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే నేను ఇక్కడే పడుకుంటాను అని నందు అడిగింది. రా వచ్చి నన్నెత్తిన పడుకో అని అర్జున్ అన్నాడు. అయ్యయ్యో, నీ నెత్తి మీద పడుకొని నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కొంచెం జరిగితే ఆ బెడ్ చివర పడుకుంటాను అని నందు అనింది. అర్జున్ తల కొట్టుకొని ఛా నా జీవితం ఇలా అయిపోతుంది అని అస్సలు అనుకోలేదు అంటూ బెడ్కి అటువైపు జరిగాడు. నందు ఇవేవీ పట్టించుకోకుండా థ్యాంక్స్ అర్జున్ అని నవ్వుతూ బెడ్ మీద పడుకొని అర్జున్ వైపు తిరిగి లైట్ ఆఫ్ చేయకు, చీకటంటే నాకు కూడా భయం అని చెప్పింది. అమ్మా మహాతల్లి, అలాగే నువ్వు పడుకొని నన్ను ప్రశాంతంగా ఉంచు అని అర్జున్ చిరాగ్గా అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్టి షాక్ తగిలింది కదా. వామ్మో, ఇదేంటి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లని కాస్త డైరెక్ట్గా పెళ్ళైనట్టు చూపించాను అనుకుంటున్నారా? అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేశాయి. సో అర్థమైంది కదా, మన అర్జున్కి యాపిల్కి కాదు కాదు నందుకి పెళ్ళైపోయింది. బికాజ్ ఇక మీద మన యాపిల్ని మనం యాపిల్ అని పిలవట్లేదు, నందు అని పిలుస్తున్నాం. ఎందుకంటే అర్జున్కి యాపిల్ అంటే నచ్చడం లేదు కాబట్టి. సో ఎందుకు నచ్చట్లేదు, ఎందుకు నందు అని పిలుస్తున్నాడు, ఎందుకు 5 ఏళ్ళు గడిచిపోయింది, అసలు ఎందుకు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇక అర్జున్ ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడు, కేర్ చూపిస్తూనే సీరియస్గా ఉంటున్నాడు, ఏం జరుగుంటుంది, అర్జున్ చిరాకును కూడా ఎంతో ఇష్టంగా భరిస్తున్న నందు ఎందుకు ఇదంతా అని అనిపిస్తుంది కదా. సో అన్ని ప్రశ్నలకి తెరలేపేందుకు మై హోనా టెన్షన్ పడకండి. సో మనం అన్నింటినీ చూద్దాము, అన్నింటినీ క్లియర్ చేస్తాను. మధ్యలో 5 ఇయర్స్ ఉంది కదా, ఆ 5 ఇయర్స్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే అర్థమైంది కదా పేరు ఎవరో, అర్జున్ అండ్ నందు. సో ఫైనల్కి ఈ కప్పులే ఉంటారా, లేదంటే ప్రియా ఏమైపోయింది, తను మళ్ళీ ఎక్కడి నుండి వస్తుంది, ఏంటి అన్నది మిగిలిన కథ అన్నమాట. సో ఎవరు మ్యాచ్ అవుతారు అనేది ఇంకా క్లారిటీ లేదు కదా, ఇది జస్ట్ నార్మల్ మ్యారేజ్ అయిందని అర్థమైంది కదా. సో వాళ్ళిద్దరి మధ్య లవ్ అండ్ అఫెక్షన్ లేదు, యాజ్ అ ఫ్రెండ్స్గానే ఉన్నారు. సో మరి మిగిలిన విషయాలన్నీ మెల్లిగా చూద్దాం. లాస్ట్ అప్డేట్ గురించి, కమెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి అవార్డ్స్ వస్తే నిజంగా అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంది. సో స్టోరీ ఇక మీద రసవత్తరంగా సాగబోతుంది. నాతో నేను వండిపో గురించి వెయిట్ చేయండి. అలానే అర్జున్ నందు కోసం కూడా మీరు ఈగర్గా వెయిట్ చేసే రోజులు బాగా వచ్చేసాయి. స్టోరీ ఇక్కడ నుండి మీకు తిక్క తెప్పిస్తుంది అన్నమాట, కానీ ఆ తిక్క మీకు బాగా నచ్చుతుంది. సో ట్రస్ట్ మీ అండ్ ఫాలో మై స్టోరీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అండ్ మనం మళ్ళీ మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.